అమెరికా వెంకటేశ్వర థియేటర్ రోడ్లో మాకు రాబడినటువంటి పక్కా సమాచారంపై విభిచారం జరుగుతుందన్న దానిపై వెళ్ళి నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. అలాగే ఒక బాధితురాలు కూడా అదుపులోకి తీసుకున్నాము. బాధితురాలని వారి యొక్క సంబంధికులకు అప్పగించడం జరిగింది. ఈ వ్యభిచారానికి సంబంధించినటువంటి ఎవరైతే విట్టుడు ప్లస్ ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నటువంటి సభ్యులు విజయవాడకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారణ చేసిన పేమట మాకు తెలిసిన అంశాలు ఏంటంటే విజయవాడలో డ్యూటీ పాత్రలు నడుపుతూ అక్కడ ఉండేటువంటి పరిచయాల ద్వారా విటుల్ని ఆకర్షిస్తూ వివిధ ప్రాంతాల్లో తనకి ఒక సహాయకుడిగా ఒక వ్యక్తి నియమించుకుని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ వ్యభిచార రోగులోకి లాగబడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ ప్రాంతానికి పిలిపించి వీరి నెట్వర్క్లో ఉపయోగిస్తూ వారి ద్వారా డబ్బు సంపాదించడానికి అలవాటుపడినటువంటి బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలైనటువంటి ఒక మహిళను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని వీరందరిపైన హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం తదుపరి విచారణ చేపడుతున్నామని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఈ విధమైనటువంటి వల్పువాళ్ళకి ఆకర్షించబడలేదు. రకరకాల ప్రమాదాలను పూర్తి తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరో కూడా ఏ విధంగానూ ఈ వ్యభిచార వృత్తి వైపుకి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ని మెయింటైన్ చేయొద్దని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతతని జాగ్రత్తగా కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.